మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరికి ఒక సినిమా బండి వచ్చేది, సినిమా టెంట్కి సంబంధించి. మీ అభిమాన విజయ్ కుమార్ థియేటర్లో ఒకే టికెట్పై రెండు ఆటలు, ఒకే టికెట్పై రెండు ఆటలు అని చెబుతూ, అంటే వినోదం వైపు అంటే సినిమాలు టెంట్ వరకు వచ్చి ప్రేక్షకులు చూడాలి, ధరలు కనుక కొంచెం అందుబాటులో ఉంటే ఎక్కువ మంది వస్తారేమో అని చెప్పి ఆ ట్రిక్ ప్రయోగించేవాళ్ళు. అయితే ఈ మధ్య మనం సినిమా చూడాలి అంటే టికెట్ ధరలు ఏదయ్యా, రేట్లు ఏది ఎంత ధర ఉన్నాయో, దానికి తోడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం రా సామి అంటే 20 రూపాయలు, 25 రూపాయలు టికెట్ మీద అదనంగా తోముతారు, చేపలతో వినట్లే. ఈ క్రమంలో వినోదాన్ని జనానికి అందుబాటులో ఉంచాలి, టికెట్ రేట్లు కనుక తగ్గించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే గుడ్డలు దించుకొని రక్తం వచ్చేటట్లు గోక్కుండ్రు కొందరు. మరొకవైపు సినిమా టికెట్ ధరలను ప్రభుత్వమే ఒక పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్ నాటక రంగ అభివృద్ధి సంస్థ అంటే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు, దాని ద్వారా ప్రభుత్వమే సినిమా టికెట్ ధరలను అమ్మి ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ ఏమీ లేకుండా ఒక్కో టికెట్ మీద కేవలం 1.95% మాత్రమే సర్వీస్ ఛార్జీ కింద వసూలు చేసి ఈ టికెట్లలో అక్రమాలు నియంత్రించి ఆ అదనపు భారం అనేది తగ్గించాలి బాధుడి వినోద ప్రియులకు అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి థియేటర్లతోటి ఒప్పందాలు కూడా చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఎలాగైతే పేటీఎం, బుక్ మై షో అని జస్ట్ టికెట్స్ అని ఎలాగైతే ఉన్నాయో అట్లా ప్రభుత్వం కూడా ఒక పోర్టల్ను తీసుకొచ్చింది, దాని పేరే యువర్ స్క్రీన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించు సామాన్యుడికి టికెట్ ధరల మీద అదనపు బాధుడు లేకుండా టికెట్లు బుక్ చేసుకోండి, నేడే బుక్ చేసుకోండి, మీ యువర్ స్క్రీన్ అని ఇక అడ్వర్టైజ్మెంట్ చేయాలేమో ప్రభుత్వం కూడా అడ్వర్టైజ్మెంట్. సో యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా టికెట్లు ప్రభుత్వం అమ్మబోతూ ఉంది. జూలై మొదటి వారంలోగా థియేటర్లు అందరూ కనుక ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అండ్ మేము ఇప్పటికే పేటీఎం, బుక్ మై షో ఇంకొన్ని ఇంకొన్నిలతో బుక్ చేసుకున్నాం, వాళ్ళతో లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఇన్ని రోజులు చెబుతూ వస్తున్నారు కదా, దాని మీద కూడా ఏపీఎఫ్డిసి డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తాను కూడా క్లారిటీ ఇచ్చి వాళ్ళు ఎవరితోటన్నా కనుక టైఅప్స్ పెట్టుకున్న అగ్రిమెంట్కి ఏమీ వచ్చిన నష్టం లేదు, వాళ్ళు యువర్ స్క్రీన్స్ అనే ప్రభుత్వ పోర్టల్ ద్వారా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు, కాదు 20-25 రూపాయలు మేము అదనంగానే ఇస్తాం, ఇచ్చి బుక్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర అంటే అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు, అన్నీ అందుబాటులో ఉంటాయి. బట్ ప్రభుత్వ కంట్రోల్లోనే ఇవన్నీ కనుక యాక్సెసింగ్ లాగిన్ యాక్సెసింగ్ అన్నీ ఉంటుంది వాళ్ళకైనా. సో ఈ పోర్టల్ ప్రభుత్వ పోర్టల్తో అన్ని అనుసంధానమై ఉండాలి, వాళ్ళు అమ్ముకోవచ్చు 25 రూపాయలు కూడా 50 రూపాయలు పెట్టి అమ్ముకోవచ్చు అడిషనల్గా, లేదు ప్రభుత్వ పోర్టల్ దగ్గర మేము కొనం మాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరైనా అనుకుంటే దర్జాగా డబ్బులు నోలు వాటి నుంచి కూడా కొనొచ్చు. ఎక్కడ ఒప్పందాలు రద్దవు, వాటి ద్వారా అమ్ముద్దని ఎవరు చెప్పట్లేదు, బట్ ప్రభుత్వ పోర్టల్ అందుబాటులో ఉంది, కొనుక్కుంటే కొనుక్కోండి అని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది.